हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो मनम साइकोलॉजी की संबंधी विकास दृक्पथालु अंटे फर्स्ट टॉपिक विकास दृक्पथालु कदा। आ फर्स्ट लेसन लो फर्स्ट टॉपिक अयिना पेरुगुदल विकासं परिपक्वतलोनी बिट्स ने अयिते डिस्कस चेसुकुंटू वेल्दाम। ఈ బిట్స్ అయితే మాక్సిమం మీకు టాపిక్ కూడా కవర్ అయ్యే విధంగా ఉంటాయి। సో నేను క్వశ్చన్ చదివిన వెంటనే ఒక 5 సెకండ్స్ గ్యాప్ లో ఆన్సర్ ని చెప్తాను। ఈ లోపు మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ ని ట్రై చేయండి। మీరు గనుక మన ఛానల్ కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి। ఫస్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో మరియు అంతర్గత అవయవాల్లోనూ వచ్చు అభివృద్ధి లేదా మార్పుని ఏమంటారు? ఆప్షన్ ఏ వికాసం, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి పైవన్ని। నేను ఒక 5 సెకండ్స్ గ్యాప్ లో ఆన్సర్ నైతే చెప్తాను। ఈ లోపు వీడియోని పాజ్ చేసుకుని మీరు ట్రై చేయండి। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెరుగుదల అనేది ఇక్కడ ఆన్సర్ అన్నమాట। నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక వ్యక్తి ఆకారం పరిమాణంలో వచ్చే మార్పు మరియు మానవ శరీరంలో సంభవించే గణనాత్మక అంటే కొలవగల మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ వికాసం, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి పైవన్ని। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెరుగుదల। శారీరక సంబంధమైనది మరియు బహిర్గతంగా కనిపించేది, ఖచ్చితంగా కొలవగలిగేది, గణనాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది, సంకుచిత భావన కలిగినది అంటే ఈ లక్షణాలన్నీ దేనివి అని చెప్పి క్వశ్చన్ అడగటం జరిగింది। ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసం, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి పైవన్ని। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పెరుగుదల అనేది కరెక్ట్ ఆప్షన్। నెక్స్ట్ పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చు గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసం, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి అభ్యసనం। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వికాసం అనేది కరెక్ట్ ఆప్షన్। నెక్స్ట్ వ్యక్తిలో శారీరక, మానసిక, సాంఘిక, నైతిక ఉద్వేగంగా లక్షణాల్లో కనిపించే అభివృద్ధిని ఏమంటారు? ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి ప్రజ్ఞ, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి పరిపక్వత। ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వికాసము కరెక్ట్ ఆప్షన్। నెక్స్ట్ బిట్ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక ఉద్వేగ సంజ్ఞానాత్మక సంబంధమైనది మరియు అంతర్గతమైనది, ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా అయితే వేయవచ్చు, గుణాత్మకమైనది, విస్తృత భావన కలిగినది, జీవితాంతము జరిగే ప్రక్రియ, సమగ్రమైనది, క్రమానుగతమైనది మరియు సంచితమైనది ఏది? ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి అభ్యసనము। ఇక్కడ బిట్స్ అనేవి ఎలా ఇవ్వటం జరిగింది అని అంటే మీరు జస్ట్ బిట్స్ చదివితే చాలు, కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా వచ్చేస్తుంది। సో అలా ఆ టైప్లో బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది।
सो इक्कड़ ऑप्शन वच्चेसी करेक्ट ऑप्शन वच्चेसी ऑप्शन सी विकासम अनेदी करेक्ट ऑप्शन. नेक्स्ट बिट व्यक्ति आकारालु मरियु प्राकार्यालनु समक्यम चेसी विशिदपरिचे क्लिष्ट प्रक्रियने विकासम अंजेप्पि अनिनवारु एवरु. ऑप्शन ए गेसेल मरियु एंडरसन, ऑप्शन बी न्यूमन, ऑप्शन सी वाटसन, ऑप्शन डी बागले. इकड़ आंसर वच्चेसी ऑप्शन ए गेसेल मरियु एंडरसन. नेक्स्ट बिट పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసము మరియు వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పి అనినవారు ఎవరు. ఆప్షన్ ఏ ఆల్పోర్ట్, ఆప్షన్ బి గాల్టన్, ఆప్షన్ సి ఎలిజబెత్ హర్లాక్, ఆప్షన్ డి కెల్లాగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ బిట్ జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవము శిక్షణ అవసరం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వికసించడాన్ని డాష్ అంటారు. ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి అభ్యసనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పరిపక్వత అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ జైవికమైనది మరియు అభ్యసన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ మరియు స్వీయ ప్రక్రియ కానీ ఆర్జిత ప్రక్రియ కాదు శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధిని ఏమంటారు. ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి వికాసము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పరిపక్వత అని చెప్పి అంటారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని చెప్పి అనినవారు ఎవరు. ఆప్షన్ ఏ విన్షిప్, ఆప్షన్ బి డబ్ల్యూహెచ్ ఫ్రీమన్, ఆప్షన్ సి కెల్లాగ్ దంపతులు, ఆప్షన్ డి గెసెల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గెసెల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధమైన మార్పులు జరుగుతాయని చెప్పి అనినవారు ఎవరు. ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి క్రైగ్, ఆప్షన్ సి ఫ్రీమన్, ఆప్షన్ డి స్కోడాక్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రైగ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ బహిర్గతంగా ఎత్తు పెరగటం, బరువు పెరగటం మరియు అంతర్గతంగా మెదడు, గుండె, కాలేయము లాంటి అవయవాల్లో పెరుగుదల అనేది ఏంటి. ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి అభ్యసనము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెరుగుదల అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ ప్రతి శిశువు 4వ నెలలో బోర్లా పడటం
అలాగే ఆరవ నెల కల్లా కూర్చోగలగటం, ఒక సంవత్సరం కల్లా నడవగలగటం శిక్షణ అవసరం లేకుండా వాటికవే జరిగే ప్రక్రియలు. ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి అభ్యసనము. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిపక్వత అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కే వికాసానికి కారణం మరియు సైకిల్ తొక్కగలిగే పరిపక్వత మరియు అభ్యసనం రెండు అవసరం అవుతాయి అనేది దేనికి సూచిస్తుంది, అంటే దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి పైవన్ని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, వికాసానికి సూచిక. ఎలాగో చూద్దాం చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. వ్యక్తి వికాసం అంటే వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం, అంటే వికాసము అనేది పరిపక్వత మరియు అనుభవాల యొక్క ఫలితంగా ఏర్పడుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్, అంటే వికాసము అనేది పరిపక్వత మరియు అనుభవాల యొక్క ఫలితంగా ఏర్పడుతుంది. దాని యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట, కింద ఇచ్చిన బిట్ ఏదైతే ఉందో దీని యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఒక కన్క్లూషన్ అయితే తీసుకుందాం ఇప్పుడు, అంటే పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, అలాగే పరిపక్వత అంటే ఏంటో ఒక కన్క్లూజన్ని తీసుకుందాం. పుట్టిన పిల్లవాడు శైశవ దశ పూర్తయ్యే నాటికి 1-1.5 రెట్లు, అంటే 1.5 రెట్లు పెరగటం అనేది పెరుగుదల అవుతుంది. అంటే కరెక్ట్గా ఒక నంబర్ ఇచ్చేసి ఇంత పెరిగాడు అని అంటే అది పెరుగుదల అవుతుంది. ఆరవ నెల కల్లా కూర్చోగలగటం పరిపక్వత అవుతుంది. ఒక సంవత్సరం నిండేసరికి కనిపించని వస్తువును వెతికి పట్టుకోవటం అనేది వికాసం అవుతుంది. సో ఇది వచ్చేసి కన్క్లూజన్ అన్నమాట, పెరుగుదల వికాసం పరిపక్వత మీద కన్క్లూజన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.